తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది కౌంటింగ్ కూడా ప్రారంభమైంది ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మరింత సమాచారం అందిస్తారు సతీష్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత నాలుగో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆ ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి నూటికి నూరు శాతం ఏవైతే ఇవాళ ఎన్నికలు జరుగుతున్న రెండు వేల ఏడు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అలా విధంగా ఇరవై రెండు వేల నాలుగు వందల పైగా ఉన్నటువంటి వార్డులకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పుడే ఆ ఫలితాలు కూడా ఇప్పటికే పలు జిల్లాల నుండి ఏవైతే తక్కువ ఓట్లు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల నుండి ఫలితాలు కూడా ప్రకటిస్తున్న ఉంది అయితే ఈరోజు గడిచినటువంటి మూడు ఆ విడతల కంటే కూడా చివరి విడత నాలుగో విడతలో అధికంగా ఆ పోలింగ్ శాతం కూడా నమోదైనటువంటి పరిస్థితుంది ఇప్పటివరకు నాలుగో విడతలో ఈరోజు జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం విజయనగరం జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం విశాఖపట్నంలో ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పశ్చిమ గోదావరిలో ఎనభై మూడు పాయింట్ ఏడు ఆరు శాతం కృష్ణా జిల్లాలో ఎనభై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతం గుంటూరులో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు శాతం ప్రకాశం జిల్లాలో ఎనభై రెండు పాయింట్ సున్నా నాలుగు నెల్లూరులో డెబ్బై ఆరు శాతం చిత్తూరు జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు శాతం వైఎస్ఆర్ కడపలో ఎనభై ఐదు పాయింట్ పదమూడు శాతం కర్నూలు జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక శాతం అనంతపురం జిల్లాలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా విజయనగరం జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్టు పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా నాలుగు విడతలకు సంబంధించినటువంటి ఎన్నికల ఘట్టం ఈ రోజుతో ముగిసినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పదమూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి గ్రామ పంచాయతీలకు గాను ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకాగ్రీవాళకి ఆ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున ప్రవేశించిన గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అభివృద్ధి కోసం సహకరించుకోవాలి పరి పార్టీలకు అత్యంతంగా ఉన్న ఉద్దేశంతో రెండు వేల నూట తొంభై ఏడు గ్రామాల్లో ఆ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి మిగిలినటువంటి పదకొండు వేల నూట డెబ్భై నాలుగు గ్రామాల్లో ఇప్పుడు ఆ ఎన్నికలు జరిగిన పరిస్థితి నాలుగు విడతల్లో కూడా ఫేజ్ వన్ అనేది ఈ నెల తొ తొమ్మిదో తేదీన మొదటి విడత జరిగింది తొమ్మిదో తేదీ జరిగిన ఫేజ్ వన్ ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ రోజు ఫస్ట్ విడతలో మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగిన పరిస్థితి అలాగే ఫేజ్ టూలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం మంది ప్రజలు ఓటు వినియోగించుకున్నారు ఫేజ్ త్రీలో ఎనభై పాయింట్ ఏడు ఒక శాతం ఓటు ఒక ఫేజ్ ఆ ఫోర్ ఏదైతే ఇవాళ చిట్ట చివరిగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రెండు వేల ఏడు వందల అరవై మూడు గ్రామాలకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇందులో దాదాపుగా ఇక్కడ కూడా ఎనభై ఎనభై రెండు శాతం పైబడే ఓటు ఒకను వినియోగించుకున్నటువంటి ఉంది అయితే ఇప్పటివరకు కూడా నాలుగు విడతల్లో కూడా ఎన్నికలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగే ఎక్కడ కూడా హింసాత్మక ఘటన హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అటు అధికార యంత్రాంగం ఇటు పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ముందస్తుగానే ఎక్కడెక్కడైతే సమస్యాత్మైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వల్ల పర్టిసిపెంట్ భద్రత ఏర్పాట్లు చేయడం కాస్టింగ్ ఏర్పాటు చేయడం దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి రక్షణ చర్యలు ఓటర్లకు సంబంధించిన రక్షణ చర్యలు కోవిడ్ నేపథ్యంలో చేపట్టినటువంటి పరిస్థితులు వీటన్నిటి ఆ ఏర్పాట్ల వల్ల మంది ఏర్పాట్ల వల్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని చెప్పొచ్చు నాలుగు విడతల్లో కూడా ఎక్కడా కూడా లాంటి ఘటనలు చోటు చేసుకోవడం కానీ ఆ హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు అలాంటి ఇష్యూస్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ మేజర్ ఇన్సిడెంట్స్ ఎక్కడ నమోదు కాకుండానే ఎన్నికలు ఆ నిర్వహించుకున్నటువంటి ఆ పరిస్థితుంది సో మూడు విడతలకు సంబంధించిన ఫలితాలు ఏ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ నాలుగు విడతలకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడే రావడం మొదలైంది ఈరోజు వేగంగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరిగేందుకు డెబ్బై ఒక వేల మంది ఎన్నికల సిబ్బందిని కూడా చే ఏర్పాటు చేసి ఈరోజు జరిగిన ఎన్నికల్లో సుమారుగా పదకొండు వేలకు పైగా గ్రామాల్లో పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు అటువంటి కేంద్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు విడతలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి ఇంకొక వైపు ఎన్నికల ఫలితాలు ఏ రోజు ఆరోజు పరిస్థితి అయితే పార్టీ రహితం ఎన్నికలు జరిగిన జరిగినప్పటికీ కూడా చాలా క్లియర్గా గ్రామాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇండిపెండెన్స్ అలాగే ఇతర బీజేపీ జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులుగా బరిలోకి దిగిన వాళ్ళు ఎవరు గెలిచారు ఎవరు అనే అంశం మూడు విడతలు జరిగిన ఎన్నికల్లో క్లియర్గా స్పష్టమైంది ఇప్పుడు నాలుగు విడతలు కూడా ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితుంది ఏ గ్రామంలో ఏ పార్టీకి సంబంధించిన మద్దతుదారు గెలిచారన్న అంశం కూడా స్పష్టమవుతున్న పరిస్థితుంది ఇంకొక వైపు అనేక వివాదాలు అనేక వివాదాస్పదమైన నిర్ణయాల అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల ఆ ఓటు ఓటుకు వినియోగించుకోవడంలో ఎటువంటి గురు గురికాకుండా స్వేచ్ఛగా ఓటేయడం తమ గెలుపు స్వచ్ఛంగా ఎన్నికల తీర్పును చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు నాలుగు విడతలుగా ఆ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగియడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఎటువంటి సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి గ్రామాల్లో ప్రతి ఒక్క ఓటుని కూడా చాలా ఇంపార్టెంట్గా భావిస్తూ ఉంటారు ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా జాగ్రత్తలన్నీ తీసుకుని రక్షక చర్యలు చేపట్టి పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు నాలుగో వ్యక్తికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తయింది కౌంటింగ్ ప్రక్రియ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూటికి నూరు శాతం అన్ని జిల్లాలకు సంబంధించినంత వరకు ఆ లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఫలితాలు మరి కాసేపట్లు ఇంకా వేగంగా ఆ ఫలితాలు డిక్లేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ముందు తక్కువ ఓట్లు ఉన్నటువంటి గ్రామాల్లో ముందు ఫలితాలు వస్తాయి ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఆ పంచాయతీలు కానీ మేజర్ పంచాయతీల్లో ఎక్కువ పోలీస్ స్టాఫ్ని ఈసారి రిక్రూట్ చేశారు ఇంకా కాస్త అక్కడ ఆలస్యంగా ఫలితాలు రాబోతున్నాయి అని రైట్ థ్యాంక్ యూ సతీష్ మొత్తం మీద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడం చేత పోలింగ్ ప్రశాంతంగా ముగయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు అదేవిధంగా సక్సీడ్ అయ్యారు ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతూ ఉంది తక్కువ ఓట్లు ఉన్న పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్స్ ముందుగా కొంచెం ఎక్కువ ఓట్లు పర్సంటేజ్ ఉన్న స్థానాల నుంచి కొంచెం నిదానంగా రిజల్ట్స్ తెలిసే అవకాశం ఉంది నాలుగవ దశ తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అత్యధికంగా నమోదైనటువంటి విజయనగరం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకట జగన్నాథ్ చెప్పండి అనుసరి చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఓటర్లు దాదాపు నాలుగున్నర లక్షల మంది ఓటర్లు ఉండగా దీంట్లో దాదాపు ఎనభై ఏడు శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది రాష్ట్రంలోనే అత్యధికంగా అత్యధికంగా ఓటర్లు నమో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే దాంట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నట్టు ఇప్పటికే మనం అధికారులు తెలపడం జరిగింది అయితే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ మొదలుప మొదలైంది దాదాపు కౌంటింగ్ ప్రక్రియ అన్ని పది మండలాలకు సంబంధించి అన్ని సెంటర్లోని కౌంటింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది దాదాపు మేజర్ పంచాయతీల్లో చూసుకున్నట్లయితే ఇటు ఎస్కోట కావచ్చు కొత్తవలస కొత్త వలస ఇక్కడ రెండు పంతొమ్మిది వేల ఓట్లు ఇక్కడ ఇక్కడ ఉండడంతో ఇక్కడ తొలిత ఎక్కువ టేబుల్స్ ను ఏర్పాటు చేసి పూర్తిగా కౌంటింగ్ నిర్వహిస్తున్నారు దాదాపు అంటే జనరల్ గా అయితే ఏడు ఆరు నాలుగు ఆరు ఎనిమిది టేబుల్స్ లో ఉండేవి అలాగే పదహారు టేబుల్స్ వరకు కూడా పెంచడం జరిగింది అయితే ఇప్పుడు దాదాపు ఈ మూడు పంచాయతీలు చూసుకున్నట్లయితే పదహారు దాదాపు పదహారు ఓట్ల నమోదు కావడంతో ఇక్కడ పదహారు టేబుల్స్ను ఏర్పాటు చేసి ఆ పదహారు నుంచి ఇప్పుడు తర్వాత నలభై టేబుల్స్ను ఏర్పాటు చేయడం నలభై టేబుల్కు పెంచి పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇదంతటి కూడా కేవలం ఓటు త్వరగా ఫలితాలు త్వరగా త్వరగా విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే అధికారులు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఏదైతే ప్రతి ఓటర్ యొక్క ఆసక్తిని ఆసక్తికి అనుగుణంగానే ప్ర అధికారులు పూర్తిగా చర్యలు చేపడుతున్నారు ఎక్కడైనా ఆలస్యం జ రాకుండా పూర్తిగా ఫలితాలు విడుదల చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ఒక మూడు ప్రాంతాల్లో ఒంటి గంట ముప్పై నిమిషాలకే అక్కడ ఎన్నికలు ముగియడం జరిగింది ఆ ఓటింగ్ ప్రక్రియ పోలింగ్ ముగియడం జరిగింది అక్కడ కౌంటింగ్ ప్రారంభించి పూర్తిగా ఫలితాలు వెలువడ్డాయి ఇప్పటికీ మూడు ప్రాంతాలు ఏవైతే లోతుగడ్డ అలాగే కేఎల్ కేఎల్పురం కేఎల్పురం ఇంకా ఈ పరిసర ఈ మూడు లోతుగడ్డ ఈ మూడు ప్రాంతాల్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తమ విజయాన్ని సాధించినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది అలాగే దీని మొత్తం జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే తొలుత రెండు వందల తొంభై ఆరు పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా దీంట్లో ఎన యాభై ఎనిమిది వరకు కూడా ఏకగ్రీవాలు రావడం జరిగాయి ఈ ఏకగ్రీవాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లు యాభై ఐదు వరకు కూడా కైవసం చేసుకోవడం జరిగింది దీంతో మొత్తం ఈ మూడు కలుపుకుంటే ఇప్పటికే యాభై ఎనిమిది ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్లు చెప్పాలి ఈ ఫలితాలు ఇప్పుడు ఇది కొనసాగుతుంటే మరోవైపు ఈ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మరి కాసేపట్లో ఫలితాలు వెలువడించే అవకాశాలు కనిపిస్తున్నాయి మేజర్ పంచాయతీల్లో కూడా అత్యంత త్వరగా ఫలితాలు ఫలితాలు ఇవ్వడానికి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి కాసేపు ఇప్పుడు వార్డులు ఏవైతే ఉన్నాయో వార్డుల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది ఇవన్నింటిని కూడా సెపరేట్ చేసి పూర్తి స్థాయి ఫలితాలు ఇవ్వడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అని అనుశ్రీ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో రిజల్ట్స్ కూడా తెలిసిన పరిస్థితి ప్రస్తుతం గుంటూరు జిల్లా గారపాడు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతోంది ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి గుంటూరు జిల్లా పంచాయతీ ఎన్నికలు నాలుగో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అయితే కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపు ప్రారంభమైంది చెప్పుకోవచ్చు దాదాపు ఇప్పటికే ముప్పై ఐదు పంచాయతీలకు సంబంధించి వార్డుల కౌంటింగ్ పూర్తి అయిపోయింది ముప్పై ఐదు పంచాయతీకి సంబంధించి సర్పంచ్ల అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనస ప్రారంభమైంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మద్దతు పలికిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది అలానే నూట ఎనభై పంచాయతీలకు సంబంధించి వార్డులు కౌంటింగ్ జరుగుతూ ఉంది ఆ వార్డు కౌంటింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభించ ప్రారంభిస్తారు అలానే ఇరవై నాలుగు పంచాయతీలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు ఇప్పటికే ఏజెంట్లు లోపలికి వెళ్ళిన పరిస్థితి ఇవి చాలా పెద్ద పంచాయతీలు మేజర్ పంచాయతీలు దాంతోపాటుగా ఒక గ్రామంలో మూడు నాలుగు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి బాక్సులు ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో వా అవి ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్కి తీసుకువస్తారో ఆ కౌంటింగ్ సెంటర్కు తీసుకువచ్చే నే తీసుకువచ్చే నేపథ్యంలో కొంత ఆలస్యం అయింది దానికి సంబంధించి ఇరవై నాలుగు పంచాయతీలు ఇప్పటికే ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళటం జరిగింది కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అవుతు స్టార్ట్ అవుతున్నట్టు కూడా మనకు ఉంది మొత్తం మీద నాలుగో విడత గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు శాతం నమోదైన ఓట్లు నమోదు అయినట్లు కూడా మనకు తెలుస్తుంది అమరావతి మొత్తం పదహారు మండలాలకు సంబంధించి పదహారు మండలాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు రెండు వందల ముప్పై తొమ్మిది పంచాయతీల్లో జరిగినాయి అమరావతి మండలానికి సంబంధించి అమరావతి మండలంలో ఎనభై మూడు పాయింట్ ఆరు ఒకటి ఓట్ల శాతం నమోదైంది అచ్చంపేట మండలానికి సంబంధించి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు రెండు ఓట్ల శాతం నమోదైంది బెల్లంకొండకు సంబంధించి ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఓట్ల శాతం నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు దాంతోపాటుగా గుంటూరుకు సంబంధించి గుంటూరు రూరల్ మండలంలో ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది అలానే కోసూరు మండలానికి సంబంధించి ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం నమోదైంది మేడుకొండూరుకు సంబంధించి ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఒకటి ముప్పై ఆరు ముప్పాళ్ళకు సంబంధించి దాదాపు ఎనభై ఏడు ఎనభై ఏడు శాతం ఓటింగ్ నమోదైంది పెదకాని మండలానికి సంబంధించి ఎనభై ఒకటి పాయింట్ మూడు ఒకటి ఇలా దాదాపు అన్ని ఎనభై పర్సెంట్కి పైగా పోలింగు పదహారు మండలాలకు సంబంధించి ఎనభై పర్సెంట్కి పైగా పోలింగ్ నమోదైందని అధికారులు చెప్తున్నారు టోటల్గా యావరేజ్ని చూసుకుంటే ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు శాతం నమోదైంది వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు అంటే మూడున్నరకి ఎన్నికల ప్రక్రియ ముగిసింది వెంటనే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ముప్ప గంటల లోపే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కొన్ని చోట్ల మేజర్ పంచాయతీలకు సంబంధించిన కొన్ని చోట్ల మాత్రం కాస్త లేటుగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో ఏదైతే వార్డుకు సంబంధించిన బండిల్స్ ఏవైతే ఉంటాయో వార్డు మెంబర్స్కి సంబంధించి బండిల్స్ ప్రక్రియ దశలో ఉంది ట్రేలు ఏర్పాటు చేస్తారు ఇద్దరు అభ్యర్థులు ఉంటే ఇద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు ఉంటే ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి వచ్చిన ఓట్లందరినీ బండిల్స్గా మారుస్తారు ఇరవై ఐదుకు సంబంధించి ఒక కట్ట కట్టడం జరుగుతుంది ఆ కట్ట తర్వాత లెక్కింపు జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రాసెస్లో కొన్ని పంచాయతీలకు సంబంధించిన ఓట్ల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది మరికొన్న ఒక దాదాపు ఒక హాఫ్ అన్ అవరు లేకపోతే వన్ అవర్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు చిన్న పంచాయతీల ఫలితాలు వెళ్లవనున్నాయి అనుశ్రీ రైట్ థ్యాంక్ యూ ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ సుధాకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి జిల్లాలో పోలింగ్ శాతం ఎట్లా నమోదైంది కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది లేదా కనుక్కుందాం సుధాకర్ చెప్పండి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందా రిజల్ట్ ఏ టైంకి కదంతా తెలిసే అవకాశం కనిపిస్తోంది అనుశ్రీ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏదైతే నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసిందని చెప్పుకోవచ్చు నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం మనం చూస్తే ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం కూడా నమోదైనట్లు కూడా అధికారులు తెలిపిన పరిస్థితి తొలి దశ రెండో దశ మూడో దశ కన్నా ఎక్కువగా ఉండండి ప్రస్తుతం చూద్దాం జిల్లా జిల్లావారీగా ఫోర్త్ ఫేజ్లో జరిగిన పోలింగ్ శాతం ఎంత నమోదై నమోదైంది అని చూస్తే ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా స్టేట్ మొత్తము ఫోర్త్ ఫేజ్లో నమోదైన పోలింగ్ శాతము ఇందులో అత్యధికంగా విజయనగరంలో ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఫాలోడ్ బై ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ విశాఖపట్నం శ్రీకాకుళం కూడా ఎక్కువగా ఉంది ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ ఈస్ట్ గోదావరి ఎయిటీ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ వెస్ట్ గోదావరిలో కూడా ఎక్కువ ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ నమోదైంది కృష్ణా ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ గుంటూరు ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ టూ ప్రకాశంలో ఎయిటీ టూ పాయింట్ జీరో ఫోర్ నెల్లూరులో సెవెంటీ సిక్స్ పర్సెంట్ చిత్తూరులో సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ కడప ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ త్రీ కర్నూలు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ అండ్ అనంతపూర్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ మొత్తానికి ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ శాతం నమోదైంది మొత్తం నాలుగు ఫేజుల్లో ఏ విధంగా ఉంది అని చూస్తే నాలుగు ఫేజులు కలిపి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ నమోదైంది రాష్ట్రం మొత్తం పైన రాష్ట్రం మొత్తం పైన ఈ నాలుగు విడతల్లో కలిపి పదమూడు వేల తొంభై ఏడు గ్రామ పంచాయతీలకి ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో పద లక్ష ముప్పై వేల ఇరవై మూడు వార్డ్ మెంబర్లు కూడా ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది వీటిలో ఇనానిమస్లీ ఎలక్టెడ్ రెండు వేల నూట తొంభై ఏడు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి అదేవిధంగా వార్డ్ మెంబర్స్ ఇనానిమస్లీ ఎలక్టెడ్ ఆర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ సో ఇవి తీసైగా మనకి ఎన్నిక జరిగింది మనకి చూస్తే పదివేల ఎనిమిది వందల తొంభై సర్పంచ్ స్థానాలకి వార్డ్ మెంబర్స్ ఎనభై రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు స్థానాలకి ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకి ముప్పై వేల రెండు వందల నలభై ఐదు మంది అంటే యావరేజ్న ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి ముగ్గురు చప్పున మనకి ఎన్నికల బరిలో నిలుచున్నారు తర్వాత అదేవిధంగా వార్డ్ మెంబర్స్ చూస్తే లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులు వారు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది సో ఇది యావరేజ్న ఒక టూ పాయింట్ టూ చొప్పున ఒక్కొక్క వార్డుకి ఎన్నికల్లో నిలిచినట్టుగా తెలుస్తోంది మొత్తం మనకి గ్రామ గ్రామీణ ఓటర్లు రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల పదిహేడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది ఉండగా మనకి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ నమోదు ద్వారా అంటే ఇందులో రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల నాలుగు మంది అంటే టూ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ ఓటర్లు నాలుగు విడతల్లో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లని ఎన్నుకోవడానికి వారంతా కూడా వారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు సో ఇందులో జిల్లా ఎన్నికల అధికారులు అంటే జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్స్ అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ జాయింట్ కలెక్టర్ ఆసరా అదేవిధంగా సిఈఓ జిల్లా పరిషత్ డిపిఓలు ఎంపీడీఓలు ఈవో పీరాడీలు మా గ్రామ పంచాయత్ సెక్రటరీలు అదేవిధంగా పోలీస్ రెవెన్యూ సిబ్బంది అత్యధికంగా రెవెన్యూ సిబ్బంది ఎంత గురు అందరూ కూడా ఎంసీసీ నిర్వహణ చూసుకున్నారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మీడియా సపోర్టు వీరందరూ సపోర్టు ద్వారా మనకి ఎస్సీసీ గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్ మేరకు నాలుగు విడతల పోలింగ్ని సక్రమంగా మనం నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగో విడతకి సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమైంది ఫోర్ ఓ క్లాక్కి ఆల్రెడీ రిజల్ట్స్ వస్తున్నాయి ఫైనల్ రిజల్ట్స్ మీకు అన్ని స్థానాలకి రిజల్ట్స్ యొక్క టాలీ రాత్రి బై టెన్ ఓ క్లాక్ కల్లా మీకు విడుదల చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ చేసే డెఫినెట్గా మనకి ఇన్సిడెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి చిన్న చిన్నవి ఒకటి అంటే వీళ్ళు విత్ డ్రాన్ ని విత్ డ్రావల్ కింద చూపించకుండా వాళ్ళకి సింబల్ ఇవ్వడం కానీ లేకపోతే సింబల్స్ తారుమారవడము ఇలాంటి ఒకటి రెండు సందర్భాలు జరిగాయి కొన్ని చోట్ల చిన్న చిన్న చదురుమదురుగా ఒకటి రెండు సంఘటనలు జరిగినా ఎక్కడా కూడా పోలింగ్ ఆపడం కానీ పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది రావడం కానీ లేకపోతే ఎటువంటి పెద్ద పెద్ద సంఘటనలు ఏమీ లేకుండా చాలా స్మూత్గా నాలుగు విడతలు జరిగింది ఇది గడిచిన ఎన్నికలతో చూస్తే ఇది డెఫినెట్గా మచ్ బెటర్ వే ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ సో ఇందులో మన ఫీల్డ్ సిబ్బంది వారు కలెక్టర్స్ వారి ఆధ్వర్యంలో గల సిబ్బంది అందరూ కూడా చాలా వీటిని సీరియస్గా తీసుకోవడము తర్వాత వాటికి నిర్వహణ బాధ్యతలు కలెక్టర్లు బుజస్కంధాలపై వేసుకుని ఫీల్డ్ సిబ్బందిని వారు ట్రైన్ చేయడము పోలీస్ బందోబస్తు పక్కాగా ఏర్పాటు చేయడము వెబ్కాస్టింగ్ తర్వాత మన మీడియా వారి యొక్క సహకారము వీటి వల్ల సక్సెస్ఫుల్గా నడిచిందని నడిచింది అని చెప్పి మేము భావిస్తున్నాము ఒక జీరో నామినేటెడ్ నో నామినేషన్స్ ఉన్నవి ఒక పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా వార్డ్ మెంబర్లు కూడా ఆరు వందల డెబ్భై స్థానాల్లో నో నామినేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించిన సమాచారము ఎలక్షన్ కమిషన్ పంపించి తదుపరి చర్య వారు ఏ విధంగా తీసుకుంటారో తెలుసుకుంటాము ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెరుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పోలింగ్ శాతం కూడా సంతృప్తికరంగా సాగిందని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ చెప్పారు ఏలూరు వెళ్దాం వెస్ట్ గోదావరి డీటెయిల్స్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నాలుగు తాడేపల్లిగూడెం ముంగుతో పాటు దెందులూరు సంబంధించి నాలుగు నియోజకవర్గాల్లోని పన్నెండు మండలాల్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు ఏదైతే తొలి దశ రెండో దశ మూడో దశకు మించి ఇప్పుడు నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శాతం మాత్రం ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం కూడా నమోదైంది అంటే మూడు దశల మీద నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం ఎక్కువగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆరు లక్షల తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది వందల యాభై మంది ఓటర్లు ఉండగా ఏదైతే ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ పాయింట్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ నమోదు కావడంటే అంటే ఐదు లక్షల పదివేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యంగా ఏలూరు డివిజన్లోని పన్నెండు మండలాలు అంటే భీమడోలు మండలాల వారీగా పర్సంటేజ్ చూస్తే భీమడవలుని డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై మూడు పర్సెంట్ అలాగే దెందులూరులోని ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై మూడు పర్సెంట్ అలాగే తిరుమల మండలంలోని ఎనభై ఆరు పాయింట్ యాభై నాలుగు పర్సెంట్ అలాగే ఏలూరులోని డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది పర్సెంట్ అలాగే గనపవరంలోని ఎనభై మూడు పాయింట్ పద్నాలుగు పర్సెంట్ అలాగే నల్లజల్లలోని ఎనభై ఆరు పాయింట్ ముప్పై అలాగే నిడమరు మండలంలోని ఎనభై ఐదు పాయింట్ యాభై మూడు పెదపాడులోని డెబ్బై తొమ్మిది పాయింట్ తొంభై ఒకటి పెదపాడులోని పెదవైగిలోని ఎనభై మూడు పాయింట్ ఎనభై పెంటపాడులోని ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఒకటి తాడేపల్లిగూడలోని ఎనభై ఆరు పాయింట్ ఇరవై ఉంగుటూరులోని ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం నమోదైనట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు అత్యధికంగా ద్వారకా తిరుమల మండలంలోని ఎనభై ఆరు పాయింట్ యాభై నాలుగు శాతం నమోదైతే అతి తక్కువగా దెందులూకు సంబంధించి ఎనభై ఒకటి డెబ్బై మూడు పర్సెంట్ కూడా నమోదైంది మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ కూడా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభం కావాల్సినప్పటికీ కొంత ఆలస్యంగానే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగో విడతకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మరి కొద్దిసేపట్లో అంటే గంట రెండు గంటల వ్యవధిలో చిన్న పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వస్తే ఇంకా మూడు నాలుగు గంటల సమయంలోనే మేజర్ పంచాయతీలకు సంబంధించి కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విషయం రైట్ థ్యాంక్ యూ సుధాకర్ ప్రస్తుతం అనంతపురం జిల్లా పూలకుంట హిందూపురం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు శివారెడ్డి కౌంటింగ్ స్టార్ట్ అయిందా ఈ ఫలితాలు పూర్తిగా వెలువట్టడానికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది అనుశ్రీ పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఒక్కొక్కటిగా వెలువడుతున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది ఎందుకంటే నాలుగు విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెనుకొండ రెవెన్యూ డివిజన్లో జరిగాయి పెనుకొండ హిందూపురం మడక్సిర ఈ మూడు కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగానే సాగుతోంది ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో రెండు వేల తొంభై ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఒకవైపున పోలింగ్ ప్రశాంతంగా ముగించడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియను సరిగ్గా నాలుగు గంటల ప్రాంతంలో అధికారులు ప్రారంభించారు ఇప్పటిదాకా మనకందిన సమాచారం మేరకు చిలమత్తూరు మండలం దిగువపల్లి తాండ అదేవిధంగా గోరంట్ల మండలం గోరంట్ల మండలం పూలేరు ఈ రెండు గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించినట్లు సమాచారం అందుతోంది మిగతా పంచాయతీలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొనడంతో దాదాపుగా ఒక్క అనంతపురం జిల్లాలోనే ఎనభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదైంది గత ప్రీవియస్ అంటే ఫస్ట్ సెకండు థర్డ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే ఇది చాలా మెరుగైన ఓటింగ్ శాతంగా చాలా స్పష్టంగా చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఎయిటీ వన్ పాయింట్ నైన్టీన్ పర్సెంటు అలాగే సెకండ్ ఫేజ్లో ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ అలాగే థర్డ్ ఫేజ్ సంబంధించి ఎయిటీ పాయింట్ టూ నైన్ పర్సెంటు నమోదైంది కానీ పెనుగొండ రెవెన్యూ డివిజన్కి వచ్చేపాటికి ఇవాళ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ నమోదైంది సో ఇప్పుడు నూట ఎనభై నాలుగు పంచాయతీలు అదేవిధంగా పదహారు వందల తొంభై ఐదు వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతోంది ఇప్పటికే చిన్న పంచాయతీకి సంబంధించిన రిజల్ట్స్ ఒక్కొక్కటిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చిలమత్తూరు మండలం దిగువపల్లి తండాకు సంబంధించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు అదేవిధంగా గోరెంట్ల మండలం పూనేరు గ్రామానికి సంబంధించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు సో ఇంకా రిజల్ట్స్ రావడానికి కాస్త టైం పట్టే ఉన్నాయి అందుకే ప్రతి గ్రామంలోనూ ఒక ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే తాము ఓట్లు వేసిన అభ్యర్థి ఏ విధంగా విజయం సాధిస్తారు చూడాలని ప్రతి గ్రామంలోనూ వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అందుకే చూడొచ్చు పూలకుంట గ్రామంలో కూడా చాలామంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పబ్లిక్ ఒక ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు క్యాంపెయిన్ జరిగింది అదేవిధంగా ఇవాళ పోలింగ్ జరిగింది సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు తమ గ్రామంలో ఎవరు సర్పంచ్గా ఉంటారు ఎవరు వార్డు మెంబర్గా ఉంటారని దానిపైన పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తోంది ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది దాదాపుగా హిందూపురం అదేవిధంగా పెనుకొండ అలాగే మడకసిర ఈ మూడు కాన్స్టిట్యూషన్ సంబంధించి మొత్తం నూట ఎనభై నాలుగు పంచాయతీల్లో ఇదే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మరి కాసేపట్లో పూర్తి స్థాయి లో ఫలితాలు విడవలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏదైతే చిన్న ఓట్లకు సంబంధించి చిన్న పంచాయతీకి సంబంధించిన ఓట్లు మాత్రము వాటికి సంబంధించిన రిజల్ట్స్ మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మేజర్ అదేవిధంగా మీడియా సంబంధించిన పంచాయతీలు ఇంకా మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ శివారెడ్డి కడప జిల్లాలో నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది వైఎస్ఆర్ జిల్లాలో నూట పంచాయతీలు ఎనిమిది వందల ఫలితాలు వెలువడుతున్నాయి ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది ఇప్పటికే వైకోడూరు చవారిపల్లె నంద్యాలపల్లె పంచాయతీలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు విజయం సాధించారు అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు లక్ష్మీనాథ్ చెప్పండి వైఎస్ఆర్ జిల్లాలో నాలుగవ విడత జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన కౌంటింగ్ కొనసాగుతోంది ప్రశాంతయుత వాతావరణంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద బోర్ బౌలింగ్ బందోబస్తు మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పుడిప్పుడే ఫలితాలు అందుతున్నాయి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే ఎక్కువ శాతం విజయం సాధిస్తున్నారు ముందుగా ఆలోచి రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో నూట ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి మిగిలిన నూట పద్నాలుగు స్థానాల్లో ఇవాళ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది ప్రశాంతంగా జరిగిన పోలింగ్ అనంతరం కౌంటింగ్ మొదలైన పరిస్థితి కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే ఇప్పటి వరకు విజయం సాధిస్తూ వచ్చారు ఇప్పటి వరకు పద్దెనిమిది సర్పంచ్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు ప్రధానంగా చూస్తే పులివెందల నియోజకవర్గానికి సంబంధించి నూట తొమ్మిది పంచాయతీ స్థానాలకు గాను ఎనభై ఎనిమిది స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి మిగిలిన ఇరవై స్థానాల్లో ఇవాళ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు పన్నెండు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన వ్యక్తులే విజయం సాధించారు మిగిలిన జమలమడుగు నియోజకవర్గానికి సంబంధించి నూట పదహైదు స్థానాలకు గాను పద్దెనిమిది స్థానాల్లో ఏకగ్రీవాలు ఇందులో పదిహేడు పదిహేను స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగిలిన స్థానాల్లో ఇవాళ జరిగిన పోలింగ్లో ఇప్పుడు ఇప్పుడే అందుతున్న ఫలితాల ప్రకారం దాదాపు పదకొండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు ఏకపక్షంగా మొదటి నుంచి మనం ఫలితాలను పరిశీలిస్తూ వచ్చే జిల్లాలోని ఏడు వందల తొంభై మూడు పంచాయతీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు దాదాపు ఇప్పటికే ఐదు వందల పన్నెండు స్థానాలను వైఎస్ఆర్సిపి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం స్థానాలు వైఎస్ఆర్సిపి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటరు వైఎస్ఆర్సిపి మద్దతుదారుల వైపే మొగ్గు చూపారని తెలుస్తుంది గత నాలుగు విడతలు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో సాక్షి గ్రామీణ ప్రాంత ఓటర్లను పలకరించే ప్రయత్నం చేసింది ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరడం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ ఓటర్ను బాగా ప్రభావితం చేశాయని చెప్పచ్చు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే ఎక్కువ విజయం సాధించే దిశగా వెళ్తున్నారని చెప్పచ్చు ఓటింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు నాలుగు విడతల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టిన నేపథ్యంలో వేగంగా ఎన్నికల ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది గత మూడు విడతల్లో ఎక్కువ కాలాతీతమైన నేపథ్యంలో అధికారులు సత్వర చర్యలు తీసుకున్నారు ప్రత్యేకంగా టేబుల్ని ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని పెంచడం ద్వారా ఇవాళ పది గంటలలోపు పూర్తి స్థాయిలో ఫలితాలు అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అనుశ్రీ లక్ష్మీనాథ్ తొలి మూడు దశలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైనట్లుగా తెలుస్తుంది కదా దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అనుశ్రీ మొదటి విడత నుంచి చివరి విడత వరకు పోలింగ్ను మనం ఒకసారి పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ప్రభావితం చేసే విధంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పనిచేసిందని చెప్పొచ్చు మొదటి విడతలో డెబ్బై ఆరు శాతం మాత్రమే పోలింగ్ నమోదైన నేపథ్యంలో జిల్లా ఎన్నిక యంత్రాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ను ప్రభావితం చేసే ఓటర్ను చైతన్యపరిచే విధంగా ప్రచారం చేసింది ఓటరు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటింగ్ పాల్గొనే విధంగా భారీ బందోబస్తు ఏర్పాట్లతో పాటు పోలింగ్ కూడా పోలింగ్ స్టేషన్లు కూడా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లలో నిర్వహించిన నేపథ్యంలో తర్వాత జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది ఇవాళ జరిగిన పోలింగ్ పరిశీలిస్తే ఎనభై మూడు శాతం పోలింగ్ నమోదు యంత్రాంగం చేపట్టిన చర్యల ద్వారా పోలింగ్ శాతం కూడా ఎక్కువ స్థాయిలో నమోదు అనుశ్రీ రైట్ థ్యాంక్ యూ లక్ష్మీనాథ్ ఇటు కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అక్కడ తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు మధు చెప్పండి కొన్ని మేజర్ పంచాయతీల్లో టేబుల్స్ సంఖ్యను కూడా పెంచారు ఫలితాలు ఆలస్యంగా ఆలస్యంగా అవ్వకుండా అని చెప్తూ ఉన్నారు ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది అక్కడ డీటెయిల్స్ ఏంటి అనుశ్రీ ఏదైతే తొలి మూడు విడతల్లో పోలింగ్ జరిగిందో చాలా ప్రశాంతంగా జరిగింది నాలుగో విడతలో కూడా ఎక్కువ స్థానాలు మొద మొదటి మూడు విడతల కంటే కూడా ఈసారి యాభై స్థానాలు అధికంగా ఉన్నాయంటే రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకి నాలుగో విడతలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది దీనిలో పదమూడు ఏకగ్రీవమే అయ్యాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కావడం జరిగింది ఇంకా రెండు వందల ఐదు స్థానాలు రెండు వేల నాలుగు వందల ఏడు పంచాయతీలకి ఆ వార్డులకి ఈరోజు పోలింగ్ జరిగింది మొత్తం ఆరు వందల ఎనభై ఒక్క మంది సర్పంచ్ అభ్యర్థులు అలాగే ఐదు వేల డెబ్భై తొమ్మిది మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు వాళ్ళ భవితవ్యం కూడా కొద్దిసేపట్లో తేలబోతూ ఉంది కొన్ని చోట్ల పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది ఒకటి రెండు ఫలితాలు కూడా వెలువడడం జరిగింది తొలి మూడు విడతల్లో లాగానే ఈ నాలుగో విడతలో కూడా మొట్టమొదటి ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకే అనుకూలంగా రావడం జరిగింది తొలి ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే బలపరిచిన వ్యక్తి సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచే కైవసం చేసుకోవడం జరిగింది మరికొన్ని పంచాయతీలు కూడా మరి కాసేపట్లోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఐదు వందల నుంచి తొమ్మిది వందల లోపల ఓట్లు ఉండడంతో అవి త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది ఇంకా మేజర్ పంచాయతీల విషయానికి వస్తే మేజర్ పంచాయతీల్లో దాదాపు ఇరవై వార్డులు నుంచి పదహారు వార్డులు పదిహేడు వార్డులు కూడా ఉన్నాయి దాంతో అవి ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇరవై వార్డులు ఉన్న చోట ఎనిమిది రౌండ్లు ఏర్పా ఎనిమిది టేబుల్ ఏర్పాటు చేశారు మూడు రౌండ్లలో అక్కడ ముందు వార్డు సభ్యుల కౌంటింగ్ పూర్తి చేస్తారో తర్వాత సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది మొత్తం మీద అయితే మాత్రం రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఈ మేజర్ పంచాయతీల్లో ఎక్కువగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది మొత్తం మీద అయితే మాత్రం ప్రస్తుతం మనం కేసరపల్లి పంచాయతీ దగ్గర ఉన్నాం కేసరపల్లి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం కౌంటింగ్ ఇప్పుడు బ్యాలెట్ బాబా బ్యాలెట్ పేపర్లు బయటకు తీసి కట్టలు కడుతున్నారు మరి కాసేపట్లోనే వార్డు సభ్యుల కౌంటింగ్ ప్రారంభంగాపోతూ ఉంది మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే ఇది బా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కౌంటింగ్ కేంద్రం కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ప్రతి స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇక్కడ ఏసీపీ పర్యవేక్షిస్తున్నారు సహా అత్యంత సమస్యాత్మకం కాబట్టి ఏసీపీ శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలాంటి భద్రత ఇక్కడ చేపట్టడం జరిగింది పోలింగు చాలా ప్రశాంతంగా నిర్వహించారు చాలా సమస్యాత్మకమైన ప్రాంతం ఇది ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు ఎలాంటి హెచ్చరికలు ఈ ప్రాంతం వాళ్ళకి మీరు జారీ చేస్తారు సో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫోర్త్ ఫేజ్లో భాగంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిపి గారి ఆధ్వర్యంలో టోటల్గా ముందు నుంచి కూడా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా మనం ప్రతి విలేజ్ని కూడా సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక విలేజెస్ను ముందుగా ఐడెంటిఫై చేయటం మనం నైట్ పోలీసులు అక్కడ స్టే చేయటము ఆఫీసర్ స్టే చేయటము అలాగే విలేజర్స్తో అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థులతో కూడా మనం మీటింగ్లు పెట్టి సెన్సిటైజ్ చేయటము ఈ పోలింగ్ ప్రాసెస్లో పూర్తిగా పోలీస్కి అలాగే ప్రభుత్వానికి సహకరించి ఎన్నికలు సజావుగా సమస్య సమస్య లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా వాళ్ళని సెన్సిటైజ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మన ఫలితం చూస్తే మనకి ఈరోజు ఎక్కడా కూడా పోలింగ్ సందర్భంగా ఎక్కడ కూడా మనకు ఒక ఇన్సిడెంట్ కూడా లేకుండా టోటల్ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేసుకుని చేసుకోగలిగాం అలాగే ఈ హైపర్ సెన్సిటివ్ విలేజ్గా మనం తీసుకున్నటువంటి ఇక్కడ ఈ కేసరపల్లి కానీ పక్కన ఉన్న బుధవారం కానీ ఎక్కడ కూడా పోలింగ్ సందర్భంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు టోటల్గా బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా కౌంటింగ్ సెంటర్స్ రావటం జరిగింది ప్రతి చోట ఆల్రెడీ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది కేసరపల్లిలో కూడా పదహారు వార్డులలో సుమారు తొమ్మిది వేలు దగ్గరగా కూడా ఓట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ మనకి ఎక్కడ సమస్య లేదు ఈ కౌంటింగ్ సందర్భంగా కూడా మనం టోటల్గా బందోబస్తు పరంగా అన్ని మెజర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది టోటల్గా ఈ ఏరియాలో మనం త్రీ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ టోటల్గా మండలంలో ఏసీపీ స్థాయి అధికార ఆధ్వర్యంలో అలాగే ఒక ఫైవ్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ని కూడా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో అలాగే టోటల్గా ఫోర్టీన్ మొబైల్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా మనం ఎటువంటి సమస్య లేకుండా ముందస్తుగానే మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ టోటల్గా ఈ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఎటువంటి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున ఎటువంటి మూమెంట్ కానీ అనదరైజ్డ్ పర్సనల్ కూడా మనం అలో చేయడం లేదు అక్సెప్ట్ కౌంటింగ్ ఏజెంట్స్ అలాగే పోలింగ్ స్టాఫ్ తప్పించి సో మనం ఎటువంటి ప్రాబ్లం కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఈ పోలింగ్ లానే ఈ కౌంటింగ్ కూడా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా జరుగుతుందని ఆశ మొత్తం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డెబ్బై తొమ్మిది పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరగడం జరిగింది ఆఫ్టర్ కౌంటింగ్ ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు టికెట్లు గ్రామాల్లో ఎప్పటిదాకా ఉండబోతున్నాయి ఆల్రెడీ ఏవైతే మనకి పోలింగ్ స్టేషన్సే కౌంటింగ్ సెంటర్గా ఉన్న చోట అక్కడ ఉన్న సిబ్బంది ఆల్రెడీ విధులు నిర్వహిస్తున్నారు కౌంటింగ్ సందర్భంగా ఇప్పుడు మనం కేసరిపల్లి తీసుకుంటే సుమారుగా ఐదు పోలింగ్ లొకేషన్స్ నుంచి బ్యాలెట్ బాక్సెస్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ కౌంటింగ్ సెంటర్కు రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడైతే మనకి ఇప్పుడు ఓటింగ్ జరిగిందో అక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు పెట్రోలింగ్ జరుగుతూ ఉంది టోటల్గా సిబ్బందిని విత్డ్రా చేయడం లేదు అలాగే ఈరోజు నైట్ కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు నైట్ కూడా ప్రతి విలేజ్లోను కూడా మళ్ళీ పికెట్స్ మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది పోలీస్ ప్రజెన్స్ ఎవ్రీ విలేజ్లో కూడా మనం ఎటువంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదు అని మనకి భరోసా వచ్చే వరకు కూడా ఈ కంటిన్యూ చేస్తాం ప్రీ పోలింగ్ ఆఫ్టర్ కౌంటింగ్ ఎక్కడా కూడా ఈ మూడు విడతల్లో గొడవలు జరిగిన దాఖలాలు లేవు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం ఈ నాలుగో విడతలో కూడా అంతకు మించి భద్రతని ఏర్పాటు చేసాం మరొక రోజు పాటు గ్రామాల్లో బందోబస్తు కొనసాగుతుంది ఎక్కడా కూడా ఎటువంటి ర్యాలీలు కానీ ఘర్షణలు కానీ జరిగే అవకాశమే లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టడం జరిగిందని చెప్పి ఏసీపీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద అయితే మాత్రం నాలుగో విడతలో అత్యధికంగా తొంభై పాయింట్ పదమూడు శాతం ఏదైతే ఆగిరిపల్లి పంచాయతీలో ఈరోజు పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది అత్యంత తక్కువగా గన్నవరం నియోజకవర్గంలో ఎనభై పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది మొత్తం మీద అయితే మాత్రం టోటల్గా యావరేజ్గా తీసుకుంటే మొత్తం జిల్లాలో జరిగిన పద్నాలుగు మండలాల్లో రెండు వందల ఐదు పంచాయతీల్లో అన్ని ఎయిటీ అబోవే పోలింగ్ జరిగాయని చెప్పాలి టోటల్గా రౌండ్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్టీ ఫోర్ పోలింగ్ జరిగింది అనుశ్రీ తుది దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా వెల్లడయ్యాయి చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ అందుబాటులో ఉన్నారు రవీందర్ చెప్పండి ఇప్పటికే ఇరవై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు విజయడంకాన్ని మోగించినట్లుగా తెలుస్తోంది కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతోంది డీటెయిల్స్ ఏంటి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని చెప్పుకోవచ్చు గడిచిన మూడు దఫా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు వెల్లడయ్యాయో ఈసారి నాలుగో విడత కూడా అదే తరహాలో ఫలితాలు వర్షం మెడగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు చూస్తే మొత్తం ముప్పై ఏడు పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి వాటిలో ముప్పై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందగా కేవలం మూడు చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీకి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు ఆ ముగ్గురు కూడా ఏర్పేడు మండలం ఆమండూరు అనే గ్రామంతో పాటు అదే మండలంలోని గోవిందవరం అనే ఒక గ్రామం అట్లాగే చంద్రగిరి సమీపంలోని కందులవారిపల్లి ఈ మూడు గ్రామాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు మిగతా ముప్పై నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇక రానున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేజర్ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి ఇరవై ఐదు మేజర్ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిలో కూడా చాలా త్వరితగతిన ఫలితాలు వెల్లడేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు టేబుళ్ల సంఖ్యను కూడా పెంచిన పరిస్థితి ఉంది పది నుంచి పదహారు వరకు టేబుళ్లను పెంచడం ద్వారా ఫలితాలను చాలా త్వరితగతిన వెల్లడించేందుకు లెక్కింపు ప్రక్రియను చాలా వేగవంతం చేసిన పరిస్థితి ఇందుకోసం ప్రత్యేకంగా ఇరవై ఐదు మంది స్పెషల్ ఆఫీసులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా చూస్తే ఈరోజు మా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది ఓటర్లు ఎందుకంటే వాతావరణ పరంగా చూసినా కూడా తెల్లవారుజాము నుంచి కూడా చిరు జల్లులు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పడిన నేపథ్యంలో వర్షం ఆటంకం కలుగుతుందేమో అన్న ఒక ఆందోళన మొదట కనిపించినప్పటికీ ఆ తర్వాత అయితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కూల్గా ఉన్న పరిస్థితి నేపథ్యంలో అభ్యర్థులు సంబంధించి బలపరిచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓటర్లు వారందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది వీటిలో అత్యధికంగా ఎనభై శాతం వరకు కూడా తిరుపతి మండలంలో నమోదైన పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే సత్యవేడు కానీ శ్రీకాళహస్తి మండలాల్లో కూడా అత్యధికంగా పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూస్తే ఈ చిత్తూరు జిల్లాలో ఇప్పుడు జరిగినటువంటి తిరుపతి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా అటు బెంగళూరు కానీ ఇటు చెన్నై ప్రాంతాల్లో వలస వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేవారు కానీ లేదా కూలీలు కానీ వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓట్లు ఉన్న నేపథ్యంలో వారందరినీ ఇక్కడికి పిలిపించి ఓటింగ్ శాతం పెంచేందుకు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతం చాలా గణనీయంగా పెరిగింది దాదాపు ఎనభై శాతం పోలింగ్ మరోసారి నమోదైంది ఎందుకంటే గడిచిన మూడు దఫాల్లో ఏ విధంగా అయితే పోలింగ్ నమోదైంది ఈసారి నాలుగో నాలుగో విడతలో కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇక ఫలితాలకు సంబంధిస్తే మొదట అనుకున్నట్టు కాకుండా దాదాపు గంట ఆలస్యంగా ఫలితాలు నమోదవు ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైతే పోలింగ్ జరిగిందో అక్కడే కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి ఆ పోలింగ్ జరిగినటువంటి ఆ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను తీసుకుని కౌంటింగ్ కేంద్రాలకి తరలించడం అనేది చాలా ఆలస్యం జరిగింది ఉదాహరణకి చంద్రగిరిలో చూస్తే కనుక చంద్రగిరి జడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి పోలింగ్ పంచాయతీ సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి ఆ పక్కనే జూనియర్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు అయితే అక్కడ చంద్రగిరి ఒకటే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మండలంలోని తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి బ్యాలెట్ పేపర్లను కూడా బ్యాలెట్ బాక్సులను తరలించడం జరిగింది సో వీటన్నిటి తరలింపు కారణంగా ఆలస్యంగా జరిగింది దాదాపు గంట నుంచి గంటన్నర వరకు ఇలాంటి ఫలితాల కోసం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మేజర్ పంచాయతీలు కాకుండా చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఐదారు వేల ఓట్లు ఉన్నటువంటి లోపుగా ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించి చూస్తే కనుక చాలా త్వరతగతిగానే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు ముప్పై ఏడు ఫలితాలు వెల్లడైతే వాటిలో ముప్పై నాలుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు కేవలం మూడు చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి ఇక మిగతా చోట్ల కూడా చాలా త్వరగానే వెల్లడే అవకాశం అనేది కనిపిస్తుంది ఏదేమైనా రాత్రి పది గంటలలోపే మొత్తం అన్నిటి రెండు వందల ఇరవై రెండు పంచాయతీలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు పెద్ద ఎత్తున అయితే చేశారు ైట్ థ్యాంక్ యూ రవీందర్ మొత్తం మీద డెబ్బై ఎనిమిది శాతం చిత్తూరు జిల్లాలో పోలింగ్ నమోదైనట్లుగా చెప్తూ ఉన్నారు ఇప్పటికే ముప్పై ఏడు స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ వెలువడ్డాయి ముప్పై నాలుగు మంది వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు చిత్తూరులో విజయకేతనాన్ని ఎగురువేశారు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది రాత్రి పది గంటల లోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది ఇటు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు హరీష్ చెప్పండి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతోంది ఫలితాలు ఏమైనా

పోలింగ్ ఎలా మందకొడిగా ప్రారంభమైందో కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపుగా అదే స్థాయిలో నెమ్మదిగా కొనసాగుతుంది రెండు వందల యాభై తొమ్మిది పంచాయతీలకు సంబంధించి అమలాపురం డివిజన్లో పదహారు మండలాల పరిధిలో ఇవాళ పోలింగ్ జరిగింది దీనికి సంబంధించి ఏడు వందల పదకొండు మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల మందికి పైగా వార్డు సభ్యులు కూడా బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున పోలింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది అంటే మొదటి రెండు గంటల్లో కేవలం ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే నమోదైంది తరువాత రెండు గంటలకు ముప్పై నాలుగు శాతంకి వచ్చింది తర్వాత రెండు గంటలకు అరవై నాలుగు శాతం ప్రారం పోలింగ్ నమోదైంది మధ్యాహ్నం రెండున్నరకు డెబ్బై శాతం పోలింగ్ నమోదవుగా మొత్తానికి మూడున్నర గంటలకి పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఎనభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది అంటే ఏదైతే ఊహించారో దాదాపుగా ఆ స్థితికి చేరుకుని ఎనభై ఒక్క శాతం నమోదైంది ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా నాలుగున్నర ఐదు మధ్యకాలంలో ప్రారంభమైంది ప్రస్తుతానికైతే ఈ అమలాపురం డివిజన్కు సంబంధించి నాలుగు ఫలితాలు మాత్రం వెల్లడయ్యాయి అందులో అల్లవరానికి సంబంధించి ఎస్పల్లిపాలెం అదేవిధంగా రావులపాలెంకు సంబంధించి ముమ్మడి వరపాడు అమలాపురం రూరల్కి సంబంధించి ఇమ్మిడి వరప్పపాడు పాత్రేపురానికి సంబంధించి వసంతవాడ ఈ నాలుగు పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి వైఎస్ఆర్సీపీ బలపరిచిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఈ నాలుగు చోట్ల కూడా విజయం సాధించడం జరిగింది ఇప్పటివరకు వెల్లడైన నాలుగు ఫలితాల్లో కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు మొత్తానికి చూసుకుంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా మందకుడిగా సాగుతుందని అధికారులు చెప్తున్నారు కౌంటింగ్ సంబంధించి ప్రత్యేకంగా అధికారుల నూట ఎనభై తొమ్మిది మంది సూపర్వైజర్లు ఏర్పాటు చేశారు పాటు మూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఉద్యోగులు కూడా ఏర్పాటు చేసి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు చాలా త్వరగా ఫలితాలు ఇచ్చే ఎనిమిది టేబుల్ ఏర్పాటు చేసి సిబ్బంది సంఖ్యను పెంచి రెండు రౌండ్ ఫలితాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినా సరే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడమే ఆలస్యం కావడంతో ఫలితాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయని చెప్పొచ్చు ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పన్నెండులోగా పూర్తి ఫలితాలు ఇస్తామని అధికారులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా మేజర్ పంచాయతీలు ఈ డివిజన్లో దాదాపు డెబ్బై ఐదు వరకు ఉన్నాయి ఎనిమిది నుంచి పదివేల వరకు జనాభా ఉన్న పంచాయతీలు దాంతో ఓటర్లు ఉన్న పంచాయతీలు దాంతో కాస్త ఫలితాలు ఆలస్యంగానే వచ్చే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా అధికారులు ఏమంటున్నారు చూద్దాం కౌంటింగ్ సంబంధించి సార్ కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది చెప్తారు కొత్తపేట మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఎనిమిది ఏడు గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ ప్రారంభమైందండి కేవలం వానపల్లి అండ్ కొత్తపేట మాత్రం కొద్దిగా స్లో అయింది దానికి కారణం ఏంటంటే ఈ పోలింగ్ పార్టీస్ యొక్క పోలింగ్ పర్సన్స్ని ఆ పోలింగ్ స్టేషన్ నుంచి ఇక్కడికి అంటే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు క్యాలింగ్ కేంద్రాలు కొత్తపేటలో నలభై పోలింగ్ కేంద్రాలు ఉండడం వల్ల వాళ్ళందరినీ తీసుకురావడం అన్నది కొద్దిగా స్లో అయింది అయితే మొత్తం అందరూ కూడా వచ్చేసారు ఆల్రెడీ బ్యాలెట్ బాక్సెస్ తీసుకోవడం జరుగుతుంది ఇంకొక పావు గంటలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటివరకు స్టార్ట్ చేసింది ఏమేమి కొత్తపేట మండలంలో అయితే గంటి పలివెల మోడే మందపల్లి బెళ్ళకూర్రు అండ్ గంటి అవిడి అవిడి ఇవన్నీ కూడా ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయినాయండి రావచ్చు ఇందులో ఒక వానపల్లి పలువేలా కొద్దిగా లేట్ అవుతుందండి అంటే ఒక వన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది మిగతావన్నీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఎక్స్పెక్ట్ చేస్తాం మేము యాక్చువల్గా అంటే మా ప్లానింగ్ అయితే మా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అయితే ఐదు గంటలకి కౌంటింగ్ ప్రారంభించాలి తొమ్మిది గంటలకల్లా మొత్తం ప్రక్రియ క్లోజ్ చేయాలని మేము ప్లాన్ చేసాం అయితే ఒక కొత్తపేట మాత్రమే కొంచెం లేట్ అయింది అయినప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా యాక్చువల్గా మొదట్లో అనుకున్నట్టుగా పది టేబుల్స్ కాకుండా ఇరవై టేబుల్స్ వేశాం కౌంటింగ్కి సో ఇరవై టేబుల్స్లో మేము అంటే ఒక రౌండ్లో వార్డ్ మెంబర్ కౌంటింగ్ అయిపోతుంది నెక్స్ట్ రౌండ్లో సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ కూడా అయిపోతుంది రెండు రౌండ్లో మించడానికి మేము ప్లాన్ చేస్తాం ఆల్రెడీ ఆ రకంగా సిద్ధం చేసాం అంతా కూడా రెడీ అవుతుంది ఇంకో మాక్సిమం ఇంకో ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే మేము స్టార్ట్ చేస్తాం ఇదే అనుశ్రీ ప్రతి చోట కూడా రెండు రౌండ్ లోనే ఫలితం ఇచ్చే విధంగా టేబుల్ సంఖ్యను పెంచి ఉద్యోగుల సంఖ్యను పెంచి ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని చోట్ల ఆలస్యం అయితే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాలు మరో రెండు గంటల్లో దాదాపుగా వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు పన్నెండు గంటల మొత్తం ఈ డివిజన్కి సంబంధించిన ఫలితాలు పూర్తిగా వెల్లడించే విధంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు అనుశ్రీ రైట్ థ్యాంక్ యూ హరీష్ మొత్తం మీద మేజర్ పంచాయతీలు ఎక్కువగా ఉన్న కారణంగా టేబుల్స్ సంఖ్యను కూడా పెంచారు ఫలితాలు త్వరితగతిన వెల్లడి చేసే విధంగా

కౌంటింగ్ సెంటర్ వద్ద యొక్క భద్రత పోలీసు భద్రత అనేది ఎక్కువగా పెట్టడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ని ప్రశాంతంగా కొనుగా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ని ప్రశాంతంగా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి ఇప్పటిదాకా మనకు అందిన సమాచారం మేరకు ఇరవై ఐదు గ్రామ పంచాయతీ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి ఇందులో ఇరవై రెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందడం జరిగింది మంత్రాలయం నియోజకవర్గంలోనే పది గ్రామ పంచాయతీ స్థానాలకు ఫలితాలు వెలువడగా తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందడం జరిగింది ఇక ఆలూర్ నియోజకవర్గానికి వస్తే పది స్థానాలు ఆ యొక్క ఫలితాలు వెలువడ్డాయి ఇందులో మేజర్ పంచాయతీ అయిన చిప్పగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు గెలుపొంది విజయకేతనం విగరేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఇక ఆదోని ఆదోని మండలానికి వస్తే మూడు గ్రామ పంచాయతీల యొక్క ఫలితాలు వెలువడ్డాయి ఇందులో మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందడం జరిగింది ఇక ఎంగున్నూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే రెండు ఫలితాలు వెలువడ్డాయి రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మద్దతుదారులో గెలుపొందడం జరిగింది పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫలితాలు వెలువడిన తీరు చూస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొంది గెలుపొందే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి మొత్తం మీద నాలుగో విడతలో చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీ స్థానాలు ఉండగా ఇప్పటికే ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి ఆ ఇరవై ఏడు ఏకగ్రీవాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలుపొందడం ఆ విశేషమని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో కౌంటింగ్ వద్ద ప్రస్తుతం మనం ఆలూరు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ పదహారు వార్డులు ఉన్నాయి ఒక ఒక సర్పంచ్ స్థానం ఉంది అంటే పూర్తి స్థాయిలో మొదటగా ఈ యొక్క వార్డుల లెక్కింపు అనేది కొనసాగుతున్న పరిస్థితి మొత్తం మీద కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే పద్నాలుగు మేజర్ పంచాయతీలు ఉన్నాయి ఒకటి చిప్పగిరి మేజర్ గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు గెలుపొందడం జరిగింది అదే తరహాలో మిగతా గ్రామ పంచాయతీలు కూడా మేజర్ గ్రామ పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందే అవకాశం ఉందంటూ వైఎస్ఆర్ శ్రేణులు ఆశిస్తున్న పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తం ఈ యొక్క రెండు వందల అరవై ఐదు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు మేజర్ పంచాయతీల దగ్గర కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అయితే కనపడుతుంది దానికి తగ్గట్టుగానే అధికారులు కొన్ని చర్యలు తీసుకుని పన్నెండు టేబుల్ వేయడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో త్వరిగతంగానే ఫలితాలు వెలువైనాయి పడే అవకాశం కనపడుతున్నా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆధోనిలో కావచ్చు ఆలూరులో వివిధ ప్రాంతాల్లో కొద్దిగా కొద్దిగా వర్షం పడుతున్న కారణంగా కొద్దిగా అయ్యే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి ఎటువంటి పరిస్థితులు కూడా మినిమం తొమ్మిది గంటల లోపల యొక్క ఫలితాలు వెలువడించే వెలువడించాలనే ఒక ఉద్దేశంతో అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కొద్దిగా అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది మొత్తం మీద ఇప్పుడు అందిన సమాచారం మేరకు ఏదైతే ఇరవై ఐదు ఫలితాలు ఉన్నాయో ముఖ్యంగా ఇరవై ఇరవై రెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులో గెలుపొందే గెలుపొంది తమ స్పష్టత చూపించిన పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనపడుతుంది ఇక మైనర్ పంచాయతీలు ఉన్నాయో వాటి వాటి కూడా ఆ యొక్క ఫలితాలు త్వరిగతంగానే వెలువడే అవకాశం అయితే కనపడుతుంది అనుశ్రీ